ప్లాస్మా థెరపీకి మార్గదర్శకాలను వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసింది. ప్లాస్మా ఇచ్చేవారు 55 కిలోల కన్నా ఎక్కువ బరువు ఉండాలని, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ 1940 యాక్ట్ ప్రకారం దాతకు పూర్తి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. 5 ml EDTA శాంపిల్ 2 సార్లు సేకరించాలి. డోనర్కి CPP బ్లడ్ గ్రూప్ పరీక్షలు నిర్వహించాలి. యాంటీబాడీ స్క్రీనింగ్, HIV, HCV, HBV పరీక్షలు నిర్వహించాలి. ఈ టెస్టుల్లో నెగిటివ్ వస్తేనే ప్లాస్మా సేకరించాలి.